హాయ్ ఫ్రెండ్స్, కర్ణుడు ధనస్సును పక్కన పెట్టి భూమిలో కూరుకుపోయిన రథచక్రాన్ని పైకి లేపుతుండగా అర్జునుడు అంజలీకాస్త్రం వేయగా కర్ణుడు మరణిస్తాడు. మరణించే రోజు యుద్ధ సమయం కంటే ముందు కృష్ణుడితో కర్ణుడు తన తప్పు ఏమిటో అడుగుతాడు. కృష్ణుడు దానికి ఇలా సమాధానమిస్తాడు. నిజానికి కర్ణుడు ఏమని అడిగాడు, కృష్ణుడు ఏమని సమాధానమిచ్చాడో తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. Let's start the video. దానవీర సూర్యపుత్ర కర్ణుడు మహాభారతంలో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న పాత్ర. కర్ణుడు తన యుద్ధంలో మరణించే చివరి రోజు కృష్ణుడితో సంవాదం చేస్తాడు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. కర్ణుడు కృష్ణుడితో ఇలా అంటాడు, నా తల్లి కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్ర ప్రభావాన్ని ఉపయోగించి సూర్య భగవానుని ఆహ్వానించి ఆ వరంతో ఒక పుత్రుని పొందింది. అది నేనే. తను పెళ్లికాని కన్య కాబట్టి లోకనింద భరించలేక నన్నొక బుట్టలో ఉంచి నదిలో వదిలేసింది. ఇందులో నా దోషమేముంది, చెప్పండి కృష్ణ. సూర్యపుత్రుణ్ణి కుంతీదేవి కుమారుని కాబట్టి యుద్ధ విద్యలపై ఆసక్తి ఉంటుంది, అస్త్రశస్త్రాలపై ఆసక్తి ఉంటుంది. అలాంటి నేను విద్య నేర్పమని గురు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పాండవ కౌరవులతో పాటు నాకు విద్య నేర్పమని అడిగితే నేను క్షత్రియ పుత్రుణ్ణి కాదని సూతపుత్రుణ్ణని గురు ద్రోణుడు అవమానించి తిరస్కరించాడు. ఇందులో నా దోషమేముంది, చెప్పు కృష్ణ. ద్రోణాచార్యుడు విద్య నేర్పనని తిరస్కరించడంతో గురువు పరశురాముడి దగ్గరికి వెళ్లి అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాను. గురు పరశురాముడు నా తొడపై పడుకున్నప్పుడు దేవేంద్రుడు ఒక కీటకంలాగా మారి నా తొడను చీల్చగా లోపటి నుంచి రక్తం ప్రవహించింది. ఆ రక్త ప్రవాహానికి నిద్ర భంగమై గురు పరశురాముడు మేల్కొని నేనెవరో తెలుసుకొని ఒక క్షత్రియుడు అంతటి బాధను అనుభవిస్తాడే కాని ఒక బ్రాహ్మణుడు అంతటి బాధను అనుభవించడని తన దివ్య దృష్టితో చూసి నన్ను శపించాడు. ఇందులో నా దోషమేముంది, చెప్పండి కృష్ణ. నేను క్షత్రియుడని కాదని ద్రోణాచార్యుడు అవమానించాడు, బ్రాహ్మణుడిని కాదని పరశురాముడు శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నేను క్షత్రియుడను కాదని సూతపుత్రుణ్ణని ద్రౌపది అవమానించింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు మాత కుంతీదేవి నా జన్మరహస్యాన్ని నాకు తెలియజేసింది, కాని ఆమె తన కుమారులను చంపవద్దని రక్షించమని వేడుకుంది, అంతేకాని నా కోసం కాదు కృష్ణ. ఇక్కడ నా తప్పేముంది, చెప్పండి కృష్ణ. నాకు లభించిన గౌరవ మర్యాదల గుర్తింపంతా దుర్యోధనుడే ఇచ్చాడు. అంగరాజ్యానికి రాజుగా పట్టాభిక్షత్రుణ్ణి చేశాడు. తన తమ్ముళ్లతో సమానంగా నన్ను చూసుకున్నాడు. నేను దుర్యోధనుడితో పాటు కురుక్షేత్రంలో పోరాడుతున్నాను. నేను ఎక్కడ తప్పు చేశాను, చెప్పండని పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ణి కర్ణుడు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, కర్ణ, నా జననం కారాగారంలో జరిగింది. నేను జన్మించక ముందే నా మృత్యువు నన్ను వెంటాడుతుంది. నేను ఏ రాత్రైతే జన్మించానో ఆ రాత్రి నేను నా మాత పితృల నుంచి దూరమయ్యాను. మామయ్య కంసుడు నన్ను చంపాలనుకున్నాడు. నీ బాల్యమంతా రథాలు, గుర్రాలు, ఆయుధాల మధ్య గడిచింది, కాని నా బాల్యం గోవుల మధ్య గడిచింది. నిత్యం మామైన కంసుడు రాక్షసులను పంపించి నన్ను చంపాలని ప్రయత్నించాడు. బాల్యం మొత్తం రాక్షసులతో పోరాటం చేస్తూ వారిని సంహరిస్తూ గడిపాను. నాకు శిక్షనిచ్చేవారే లేరు, నా వెనకాల ఎలాంటి సైన్యం లేదు, ఆనందించేవారు లేరు, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు లేరు. అందరూ నన్ను విమర్శించేవారే, ఎందుకంటే రాక్షసులు నన్ను చంపాలని ప్రయత్నించేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు. నీ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నాకు 16వ ఏట గురు సాందీవుని వద్ద విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్ళాను. నువ్వు ఇష్టపడ్డ కన్యతో వివాహం చేసుకున్నావు, కాని నేనిష్టపడ్డ కన్యతో, ప్రేమించిన కన్యతో వివాహం చేసుకోలేకపోయాను. అమితంగా బాధపడ్డాను. జరాసంధుడు ప్రతిసారి మధురపై దాడి చేయడంతో నా ప్రజల రక్షణార్థం నా రాజ్యాన్ని మధుర నుంచి ద్వారకకు మార్చాను. నా రాజ్యం మార్చడంతో చాలామంది నన్ను పిరికివాడని విమర్శించారు. కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు దుర్యోధనుడితో పాటు పోరాడుతున్నావు. యుద్ధంలో గెలిస్తే నీకు గౌరవ మర్యాదలు, సంతోషం కలుగుతాయి. నువ్వే గెలిచావు మిత్రమా అని దుర్యోధనుడు నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు. మరి నాకు యుద్ధంలో పాండవులు గెలిస్తే ధర్మరాజు రాజవుతాడు, మరి నాకేమి లభిస్తుంది? నాకు లభించే అంశం ఏంటో చెప్పు కర్ణ. యుద్ధంలో పాండవుల తరపున పాల్గొంటున్నందుకు నాకు విమర్శలు, శాపాలు తప్ప ఏమీ లభించవు. దుర్యోధనుడు కేవలం అధర్మాన్ని మాత్రమే రాజ్యమేలుతున్నాడు, కాని యుధిష్ఠుడు ధర్మాన్ని అనుసరిస్తున్నాడు. సత్యం, ధర్మాన్ని అనుసరించడమే సరైన మార్గం. మనకు ఏదైతే లభిస్తుందో దాన్ని స్వీకరించాలి. అందని దానికోసం ఆశపడ్డం, ఆరాటపడ్డం వృధా ప్రయాణం. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అని రోధించడం మాని యుద్ధ రంగంలో యుద్ధం చేయి కర్ణ. కాని నీకు కురుక్షేత్రంలో అర్జునుడి చేతిలో చావు తప్పదు, మరణానికై సిద్ధముండు. అప్పుడు కర్ణుడు, కృష్ణ, మరణానికై నేనెప్పుడూ సదా సంసిద్ధుణ్ణి. కాని నా సామర్థ్యం మాటేమిటి? అప్పుడు కృష్ణుడు నీకు మరణం తథ్యం, కాని ఎలాగో తెలుసా? నీ చేతిలో ఆయుధం లేనప్పుడు, నీ రథచక్రం భూమిలో కూరుకుపోయి ఉన్నప్పుడు, నువ్వు నీ రథచక్రాన్ని భూమిలో నుంచి బయటకు తీస్తున్నప్పుడు నిన్నర్జునుడు అంజలీకాస్త్రంతో సంహరిస్తాడు. అంతకు మించి సామర్థ్యం ఏముంటుంది? నీ చేతిలో ఆయుధం లేనప్పుడు, నీ రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు అర్జునుడు నిన్ను సంహరిస్తాడు. ఇక బాధపడ్డం ఆపివేయు. కాని కర్ణ, నీ పేరు దానవీర శూర కర్ణగా ప్రతి యుగంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. నీ యశస్సు కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతాయని కృష్ణుడు కర్ణుణ్ణి యుద్ధానికి సిద్ధం కమ్మంటాడు. యుద్ధం చివరిలో కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయి విజయ ధనస్సును పక్కన పెట్టి రథచక్రాన్ని భూమిలో నుంచి బయటకు తీస్తుండగా శ్రీకృష్ణుడు అంజలికాస్త్రాన్ని వెయ్యమంటాడు. అర్జునుడు ససిమేరా అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెబుతాడు, విజయధనస్సు కర్ణుడి చేతిలో ఉండగా అతని సంహరించడం అసాధ్యం. కాబట్టి కర్ణుడు రథచక్రాన్ని భూమిలో నుంచి బయటకు తీస్తున్నప్పుడు ఆయుధాన్ని పక్కన పెట్టి ఉంటాడు. కాబట్టి అప్పుడే సంహరించని అర్జునుడికి చెప్తాడు. అప్పుడు అర్జునుడు అంజలికాస్త్రాన్ని వేసి కర్ణుని సంహరిస్తాడు. ఇక్కడితో మహాభారతంలో ఒక గొప్ప వీరుడి కథ ముగిసిపోతుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా దానవీర శూర సూర్యపుత్రుడి కర్ణుడి కీర్తి, యశస్సు, సామర్థ్యం ద్వాపర యుగం నుండి నేటికి నిలిచిపోయాయి. ప్రజలు కర్ణుని ఇప్పటికీ కీర్తిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, కర్ణుడి గురించి తెలుసుకున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.